అందరికి నమస్కారం. ఈ రోజున 75 రోజులు పూర్తి చేసుకున్న తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048 సివిఆర్ మెథడ్ లో ఇది నా ఒక్కటి విజయం కాదు, ఇది వేటగిరి పోలయ్య బాబాయ్, కొమ్మరిగిరి దుర్గారావు, తౌటూరు వెంకయ్య, వీళ్ళందరూ, వీళ్ళు ముగ్గురు, మా తండ్రి, వీళ్ళ నలుగురు మొత్తం నేను నన్ను నమ్మి వీళ్ళందరూ ఈ విధంగా చేయడం జరిగింది. ఏంటంటే మామూలు విషయం కాదు, యూరియా కొట్టకుండా, పురుగు మందులు చల్లకుండా, కలుపు మందు కొట్టకుండా ఈ విధంగా పంటను తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. నన్ను నమ్మి మీరందరూ ఈ విధంగా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఒక యువ రైతుగా నేను ఆనందం పడుతున్నాను. ఎందుకంటే మంచి ఆహారం పండించాలి మనం ప్రజలకి, అటు భూమి అన్నీ బాగుండాలంటే మంచి ఆహారం పండించాలా. మంచి ఆహారం ఎప్పుడు పండించాలి? ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం సివిఆర్ మెథడ్ ఎంచుకోవడం, దాన్ని మీరు 100% కరెక్ట్గా చేయడం చాలా సంతోషకరంగా ఉంది నాకు. ఈ తరం పిల్లల్ని రైస్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే కిరాణా షాపులో, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అంటున్నారు. కానీ వాళ్ళకి రైస్ ఎక్కడ దొరికేది తెలియాలి అంటే ఎండకి ఎండి, వానకు తడిసి, చలికి వణికి ఎన్నెన్నో నెలల పాటు పండించి దాన్ని మగ్గేస్తే వస్తుంది రైసు. కానీ అది తెలియాలనే బాధ్యత వాళ్ళకు ఉంది. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్, పెద్దవాళ్ళు చెప్పినట్టు నవ్విన యాప చేయని ఎరగబడినట్టు అంటారు. కానీ ఈ సివిఆర్ మెథడ్ గురించి పెద్ద అబ్బాయి చెప్పినట్టు చేద్దాం చెయ్యాలంటుంటే అందరూ చాలా మంది నవ్వారు. ఇదేంది, ఇది పిండి ముందు కొట్టకుండా ఎట్లా పండిస్తారు, ఎట్లా పండుతుంది అది అందరు అని చెప్పేసి నవ్వారు. ఏ గతాలు చేశారు, ఎన్నో చేశారు. కానీ నాకు అనుమానం వచ్చింది ఎట్లా పండుతుంది, ఎట్లా చేస్తుంది అని. కానీ పెద్ద అబ్బాయి చెప్పినట్టు చేయొద్దాం, అతని నమ్మకాన్ని మనం ఎందుకు ఉమ్ము చేయాలా అని చెప్పినట్టు అనుకుని చేశాం. చేసినప్పుడు ముందు పిండి ఏం లేకుండా మట్టి ఆమదం నీళ్ళతోనే కొడుతా జరుగుతా వస్తుంటే ఈరోజు చూస్తే పైరు అమోఘంగా ఉంది. అందరూ ఏమన్నా నవ్విన వాళ్ళు ఏమంటున్నారు, పైరు కడుకొచ్చి ఇలాగా బలే ఉంది, పైరు ఎట్లా వచ్చింది, ఏంది ఇది అని అందరూ పొగుడుతున్నారు పెద్ద అబ్బాయిని. అప్పుడు చూస్తున్నా వాళ్ళ సాయలు చూసి పెద్ద అబ్బాయిని పొగుడుతున్న నేను పక్కన చెప్పి చూస్తున్నాను. మన నవ్విన వాళ్ళందరూ ఈరోజు పెద్ద అబ్బాయిని వచ్చి పొగుడుతున్నారు అనేసి నేను అనుకున్నాను. ఏమైనా పెద్ద అబ్బాయి నమ్మకాన్ని నిలబెట్టాలా అనుకున్నాను. అట్లా విధంగా జరుగుతుంది ఈరోజు. ఓకే అబ్బాయ్, మెతుకుకై ఆరాటం, బతుకుకై పోరాటం, మధ్యలో నలుగుతున్న రైతులు, రైతులు ఒక వరం. జై సివిఆర్, జై సివిఆర్, జై సివిఆర్, జై సివిఆర్. యువతరం సిరమెత్తితే, నవతరం గలమెత్తితే మారిపోదా లోకమే, ప్రకృతి వ్యవసాయంలో పచ్చగా. థ్యాంక్ యూ.